నమస్కారం. ఈ వీడియోలో నేను మాట్లాడే అతి ముఖ్యమైన విషయం సమాజంలో మన అందరికీ చాలా కుటుంబాలకు సంబంధించిన విషయమైన అధిక బరువు లేదా ఊబకాయం గురించి. అసలు ఎందుకు అధిక బరువు వస్తుంది? ఎందుకు మనుషుల్లో కొందరే బరువు తగ్గుతారు, అందరూ ఎందుకు తగ్గరు? అలాగే మనిషి బరువు పెరగడానికి లేదా తగ్గడానికి కల అసలైన సాంకేతిక సైంటిఫిక్ కారణాలు ఏంటి? ఈ అధిక బరువు తగ్గడానికి మనం ఏ డైట్ లేదా ఏ తిండి, ఏ పద్ధతులు లేదా ఏ ఎక్సర్సైజెస్ మనం పాటించాలి? అలాగే నేను ఈ అధిక బరువుకు గురించి 9 అసలు నిజాలను లేదా అతి గొప్ప రహస్యాలను ఈ వీడియోలో చెప్తాను. జాగ్రత్తగా విని అవగాహన ఏర్పరచుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో సో దట్ మిగతా వాళ్ళకి కూడా దీనివల్ల ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలోని అంశాన్ని గురించి మనం మాట్లాడదాం. ఈ అధిక బరువు రావడానికి అసలు కారణాలు ఏంటి? మొదటిది, మనందరికీ ప్రతి మనిషిలో ఒక సెట్ పాయింట్ అనేది ఉంటుంది. అంటే అది ఒక నిర్దిష్టమైన లక్ష్యం లేదా టార్గెట్ అనేది, అది మన మెదడులో నిక్షిప్తమై ఉంటుంది. అది మనకి టైంలో అలారం లాంటిది. అంటే ఉదాహరణకు, సపోజ్ ఒక మనిషికి 80 కేజీలు బరువు ఉండాలి అని సెట్ అయి ఉంటుంది. అతను ఆ 80 కేజీలకి దరిదాపుల్లోనే ఉంటాడు. ఉదాహరణకు సపోజ్ అతను లేదా ఆమె ఎక్కువ తిని ఎక్సర్సైజ్ లేకుండా ఉన్నారనుకోండి, 80 కంటే ఎక్కువ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ 80, 90, 100 వెళ్తారు. సపోజ్ వాళ్ళు మామూలుగా తింటూ ఉంటే 80కి దరిదాపుల్లోనే ఉంటారు. వాళ్ళు సరిగ్గా తినకపోతే 75కో 70కో వస్తారు. మళ్ళీ కొంచెం బాగా తింటే 80కి వస్తారు. అంటే వాళ్ళు 80కి ప్రాంతంలోనే ఉంటారు. వాళ్ళు అంతకంటే తగ్గుదాం అనుకుంటే వాళ్ళు అసాధారణ పద్ధతుల్లో, అంటే అసాధారణంగా ఎక్కువ తిన్నా ఎక్కువ అవుతారు, లేకపోతే ఏమి తినకుండా ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తున్నా కూడా తగ్గుతారు. కానీ ఆ 80 కేజీలకి దరిదాపుల్లోనే ఉంటారు. దాన్ని సెట్ పాయింట్ అంటారు. అంటే ఒక అలారం లాంటివి. సపోజ్ మనం 5 గంటలకు లేయాలని అలారం పెట్టుకుంటే 5 గంటలకి అలారం మోగినట్టు ఆ 80 కేజీల దగ్గరనే మన బాడీలో ఉండే హార్మోన్స్, మన జీన్స్ ఇవన్నీ పనిచేస్తుంటాయి. ఆ 80 కేజీల ప్రాంతంలోనే ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మనం ఏదైనా అసాధారణ పద్ధతిలో ఉంటే పెరగడమో తగ్గడమో జరుగుతుంది. సో అది ఒక కారణం, బరువు. అలాగే రెండో పాయింట్ ఏంటంటే, ఈ బరువుకు సంబంధించి ఒక కొలమానం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మినిమం టు మ్యాక్సిమం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 70 నుంచి 90 కేజీల రేంజ్లో ఉండాలి అని ఒక నిర్దేశించబడుతుంది ఒక మనిషికి. అంటే అతను తగ్గితే 70 కేజీల వరకే తగ్గుతాడు, అంతకంటే తగ్గలేడు ఎంత ప్రయత్నించినా. అలాగే అతను ఎంత ప్రయత్నించినా 90 కేజీల కంటే ఎక్కువ పెరగలేడు సాధారణ జీవనంలో, నేను చెప్పేది. సో దీన్నే రేంజ్ అంటారు. సో మనము ఒక బరువు తగ్గాలంటే ఈ రేంజ్ మధ్యలోనే ఉంటాడు. సో ఈ సెట్ పాయింట్, ఈ కొలమానం రేంజ్ అనేది దేని ద్వారా నిర్దేశించబడుతుంది అంటే, ఆ మనిషి యొక్క కుటుంబ పరంగా వచ్చిన జీన్స్ పరంగా, లేకపోతే అతని బాడీలో ఉండే హార్మోన్స్ ఆర్ జీవరసాయనాల శాతాన్ని బట్టి దాన్ని కాన్స్టిట్యూషనల్ ఒబేసిటీ అంటారు, లేదా అన్మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్ అంటారు. అంటే దాన్ని మనం మార్చలేం, అది పుట్టుకతో వచ్చేది. సో ఈ మొదటి రెండు పాయింట్లు అన్మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్. నౌ మనం మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్కి వస్తాం. అంటే మనం ఏం చేయగలుగుతాము దీన్ని మార్చడానికి అనే దాని గురించి నేను ఈ నెక్స్ట్ 7 పాయింట్లలో చెప్తాను. సో నేను మొదట చెప్పినట్టు 9 పాయింట్లలో, ఈ 9 నిజాల్లో ఈ 3వ పాయింట్కి వస్తున్నాను. ఈ 3వ పాయింట్ ఏంటంటే, బరువు తగ్గాలంటే ఆర్ ఒక నిర్దేశించిన వెయిట్కి రావాలంటే మనకి ఏకాగ్రత, సహనము, విల్ పవర్
అలాగే నమ్మకం, మన మీద నమ్మకం, మనకు నమ్మకం ఉండాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది చేసే తప్పు ఏంటంటే ఇతరులతో పోల్చుకుంటారు. అంటే తన శరీర ఆకృతి బాగలేదనో, తన అధిక బరువు ఉందనో. సి, ప్రతి వాళ్ళకి మనిషికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కష్టాలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. మనం వేరే వాళ్ళతో పోల్చుకోకూడదు. మనకు సంబంధించిన ఆరోగ్య సమస్యను డాక్టర్ని సంప్రదించి అతని సలహాలు తీసుకొని మన సమస్యలకు కరెక్ట్ నివారణ ఏర్పరచుకొని అలాగే హార్మోన్స్ని కంట్రోల్ పెట్టుకొని ఎంత వెయిట్ లాస్ కావాలనో దానికి సరైన పద్ధతిని మనం అవలంబిస్తే ఖచ్చితంగా బరువును తగ్గించుకోవచ్చు. అంతేగాని ఇతరులతో పోల్చుకొని ఆత్మన్యూనత భావము లేదా డిప్రెషన్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్ళకూడదు. ఎందుకంటే అలా చేస్తే మన బాడీలో నెగటివ్ హార్మోన్స్ అనేవి వచ్చి బరువు తగ్గనీయకుండా చేస్తుంది. సో పాజిటివ్గా సానుకూల దృక్పథంతో ఉంటేనే బరువును తగ్గుతారు. అందుకని ఈ మూడో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మనకి నమ్మకము, సహనము, ఓపిక, డాక్టర్ అడ్వైజ్ని పాటించడం చాలా ముఖ్యం. నెక్స్ట్ నాలుగో పాయింట్, ఇది చాలా అతి ముఖ్యమైనది. చాలామంది ఏం చేస్తారంటే డాక్టర్స్ని నమ్మకుండా, ముఖ్యంగా ఎండోక్రైనాలజిస్ట్ని, ఫిజిషియన్స్ని నమ్మకుండా, లేకపోతే డైటీషియన్, క్వాలిఫైడ్ డైటీషియన్ని ఫాలో కాకుండా, ఏ చార్టర్డ్ అకౌంటెంట్స్నో, లేకపోతే సొంత వైద్యులను, భూత వైద్యులను, లేకపోతే సొంతంగా న్యాచురోపతి చేసేవాళ్ళను, లేదా కొంతమంది తమ ఓన్ చిట్కాలు, కొన్ని డైటరీ ఫార్ములాస్ అని సమాజంలో వదిలి రుద్ది కొన్ని, ఉదాహరణకు కొన్ని పొళ్ళు, మూలికలు అన్నీ కలిపి రకరకాలు చూపించి, కొంతమందిని ఉదాహరణకు చూపించి నాప్టోలు ఇలాంటి కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా చూపించి ఊదరగొట్టి వాళ్ళని డబ్బులు వసూలు చేసి వాళ్ళని ఖచ్చితంగా బరువు తగ్గుతారని మోసపుచ్చుతున్నారు. సో దీనివల్ల వీళ్ళు ఆ ఉచ్చులో పడి అసలు డాక్టర్ని సంప్రదించకుండా ఆ బరువుకి కారణాలు ఏంటి, దాంతోపాటు వచ్చే ఇతర సమస్యలైన థైరాయిడ్, పీసీఓడి, లేదా షుగరు, లేదా అధిక కొలెస్ట్రాల్, కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు, గుండె సమస్యలు, బోన్ సమస్యలు, కండరాల సమస్యలు, పారాథైరాయిడ్ సమస్యలు, ప్రొలాక్టిన్ సమస్యలు, సత్తాన్లేమి సమస్యలు, ఇలా చాలా ఉంటాయి ఈ అధిక బరువుకు సంబంధించి. వీటన్నిటికీ సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోక చాలా నష్టపోతున్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే డాక్టర్లు అనవసరమైన టెస్టులు చేస్తారని అనుకుంటారు. కానీ క్వాలిఫైడ్ ఎండోక్రైనాలజిస్ట్ కానీ, ఏ ఇతర డాక్టర్ అయినా సరే, ఫిజిషియన్ అయినా కానీ, ఆ అధిక బరువుకి గల కారణము, దానితో పాటు వచ్చే ఇతర రోగాలకు సంబంధించిన పరీక్షలే చేసి దానికి తగిన రీతిలో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క తగు రీతిలో మేము ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తాం. అంతేగాని ఈ భూత వైద్యులు లేకపోతే సొంత వైద్యము చేసే అన్క్వాలిఫైడ్ పీపుల్, లేదా డిగ్రీ లేని, పట్టాలేని డాక్టర్లు కొంతమంది ఉంటారు, అనుభవం లేని డాక్టర్లు ఉంటారు, వాళ్ళ ద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా నష్టపోతారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఆహార పద్ధతులు లేకపోతే మూలికలు, పొళ్ళు ద్వారా వాళ్ళు 100% తగ్గుతుందని ఒక ఫేక్ ప్రామిసెస్ చేస్తారు. కానీ డాక్టర్గా, క్వాలిఫైడ్ డాక్టర్లుగా నేను కానీ, ఏ ఇతర డాక్టర్ అయినా కానీ ఫేక్ ప్రామిసెస్ చేయలేము. స్లో అండ్ స్టడీగా 90% తగ్గుతారని చెప్తాం, 100% తగ్గుతారని చెప్పాం. ఎందుకంటే ఆ తగ్గాలంటే వాళ్ళు ఫాలో కావాల్సిన పద్ధతులు చేస్తేనే తగ్గుతారు. అంతేగాని ఊరికనే దానికి ఏదో ఒక మ్యాజిక్ ట్రీట్మెంట్, వండర్ ట్రీట్మెంట్స్ ఏమీ ఉండవు. సో ఇది ముఖ్యమైన పాయింట్. అలాగే ఐదో పాయింట్ ఏంటంటే, దెర్ ఇస్ నో షార్ట్ కట్స్ ఫర్ సక్సెస్. అంటే మనము ఏదన్నా సాధించాలంటే త్వరితగతిన, ఫాస్ట్గా కావాలని ఆశ ఉంటుంది మనిషికి, ఖచ్చితంగా దాంట్లో అనుమానమే లేదు. కాకపోతే ఈ అధిక బరువు తగ్గించుకోవడంలో షార్ట్ కట్ అనేది లేదు. దీర్ఘకాలిక లక్ష్యాలు ఏర్పరచుకొని స్లో అండ్ స్టడీగా, అంటే కొన్ని వారాలు, నెలలు, లేదా సంవత్సరం పాటు పెట్టుకొని స్లోగా తగ్గితేనే మంచిది. ఫాస్ట్గా తగ్గడానికి చేసే పద్ధతుల ద్వారా చాలా నష్టాలు జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, సడన్గా బరువు తగ్గితే స్కిన్ వదులుగా, లూజ్గా అయిపోయి అంద వికారంగా తయారవుతారు, అలాగే ముసలితనంగా కనబడతారు, అలాగే చర్మం ఎండిపోయినట్టు కనబడి చాలా రోగిష్టిలాగా కనబడతారు. సో వెయిట్ అనేది ఎప్పుడు స్లో అండ్ స్టడీగా ఇతర హార్మోన్లు అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ తగ్గాలి. ఈ వెయిట్ తగ్గడానికి అందరికీ ఒకటే యూనివర్సల్ ట్రీట్మెంట్ అనేది ఏమి ఉండదు. ఒక్కొక్క మనిషికి వాళ్ళ శరీరాకృతిని బట్టి, వాళ్ళ ఇతర సమస్యలను బట్టి, వాళ్ళ బరువుని బట్టి, వాళ్ళ జీవనశైలి, వాళ్ళ వృత్తిని బట్టి నిర్దిష్టమైన
ఎక్సర్సైజ్లు, వ్యాయామము, అలాగే ఏమి తినాలి ఏమి తినకూడదు, అలాగే లైఫ్ స్టైలు ఎలా చేయాలనేది డాక్టరుగా మేము కొన్ని పరీక్షలు చేసి వాళ్ళకి నిర్దేశిస్తాం. అంటే అందరికీ ఒకటే ట్రీట్మెంట్ ఉండదు, ట్రీట్మెంట్ అనేది మారుతూ ఉంటుంది మనిషి మనిషికి. అప్పుడే కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి, దీర్ఘకాలికమైన లాభాలు వస్తాయి. స్వల్పకాలిక లాభాల కోసం చూసేసి అందరికీ ఒకటే ట్రీట్మెంటు, లేదా ఒకటే డైటు, లేదా ఏదో కొబ్బరి నీళ్ళ ట్రీట్మెంటు, కీటో డైట్లు, అలాగే కొన్ని ట్రీట్మెంట్లు చేస్తే చాలా నష్టపోతారు. నెక్స్ట్ ఆరో పాయింట్, ఈ మధ్యకాలంలో కొన్ని మందులు చాలా ఫేమస్ అవుతున్నాయి. ఇవన్నీ కమర్షియల్ యాటిట్యూడ్ వల్ల. అంటే ఉదాహరణకు హబ్బా లైఫ్ ఇలాంటి కొన్ని చాలా డేంజరస్, చాలా ప్రమాదకరమైనవి. వీటి వల్ల స్వల్పకాలంలో అతి త్వరగా కొంత వెయిట్ తగ్గిన దీర్ఘకాలికంగా కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు ఇలా చాలా వస్తాయి. ఇవన్నీ అన్సైంటిఫిక్ రెమెడీస్ అంటారు. అంటే దీనివల్ల చాలా నష్టాలు జరుగుతాయి, కానీ వాటిని వాళ్ళు అడ్వర్టైజ్ చేయరు. మనిషి ఆశాజీవి కాబట్టి ఇలాంటి స్వల్పకాలికమైన మ్యాజిక్ ట్రీట్మెంట్స్, షార్ట్ కట్స్ని ఆశిస్తాడు. కాకపోతే ఈ అధిక బరువు విషయంలో చాలా ఓపికగా, సహనంతో, దీర్ఘకాలిక లక్ష్యాలతో వెళ్తేనే మంచి లాంగ్ టర్మ్ రిజల్ట్స్ వస్తుంది, జీవితం కూడా చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది. షార్ట్ కట్స్లో, స్వల్పకాలికంలో చాలా ఆనందం వచ్చినా దీర్ఘకాలికంగా చాలా సమస్యలు వస్తాయి. నెక్స్ట్ ఏడవ పాయింట్, ఈ దీర్ఘకాలిక లక్ష్యం ఏర్పరచుకొని ఫలానా ఇంత వెయిట్ తగ్గాలి అని ఏర్పరచుకున్న తర్వాత ఈ చేసే లైఫ్ స్టైలు, ఈ ఎక్సర్సైజు, ఈ ఆహారపు నియమాల్లో మనము ఏదో ప్రెషర్తో చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, డాక్టర్ చెప్పింది ఫాలో అవుతూ దాన్ని, ఆ ప్రయాణాన్ని, ఆ బరువు తగ్గే ప్రయాణాన్ని చాలా ఉత్సాహంతో, ఆనందంతో ఎంజాయ్ చేసుకుంటూ చేస్తేనే ఫలితం బాగుంటుంది. అంతేగాని డాక్టర్ చెప్పినాడనో, ఏదో చాలా కష్టంతోనో, ఇష్టం లేకుండా చేయకూడదు. కష్టాన్ని ఇష్టంతో చేస్తేనే ఫలితం చాలా బాగుంటుంది. అది ప్రాక్టికల్గా నా కెరీర్లో కొన్ని వేల పేషెంట్స్తో డీల్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్తో చెప్పే మాటలు ఇవన్నీ. ఇదేదో ఊరికే గాల్లో మాటలు కాదు, దీని వెనుక చాలా సైన్స్, అనుభవం ఉంది. అలాగే ఎనిమిదవ పాయింట్, చాలా సహనంతో ఈ అధిక బరువును తగ్గించుకోవాలి. ఆపరేషన్, బేరియాట్రిక్ సర్జరీ లేదా మెటబాలిక్ సర్జరీ, దాంట్లో చాలా పద్ధతులు ఉన్నాయి, అది లాస్ట్ ఆప్షన్. కొంతమందిలో అదే ఆప్షన్ మిగులుతుంది. అంటే ఉదాహరణకు చాలా అధిక బరువు ఉండి కంట్రోల్ లేని షుగరు, లేదా గురక ఇలాంటి కొన్ని సమస్యలు ఉంటాయి. అలాంటి ఉన్నప్పుడు బేరియాట్రిక్ సర్జరీ చేసి ఆపరేషన్ ద్వారానే బరువు తగ్గాల్సి వస్తుంది. ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన మొదటి పాయింట్ వస్తుంది. అంటే ఈ ఆపరేషన్ చేసిన తర్వాత సపోజ్ వాళ్ళు బరువు పెరిగిన తర్వాత ఆ సెట్ పాయింట్, అంటే ఆ నిర్దిష్టమైన సెట్ పాయింట్ అలారం అనేది మన మెదడులో ఉండే అలారము, సపోజ్ 120 కేజీలకు సెట్ అయి ఉంటుంది. దాన్ని మనం ఈ బేరియాట్రిక్ సర్జరీ ద్వారా ఆ నిర్దిష్టమైన గోల్ని మన మెదడులోది 80కో 70కో తెస్తున్నాం. అందుకే తగ్గుతాం వెయిట్ దాని తర్వాత. అంతేగాని ఆ నిర్దిష్ట లక్ష్యాన్ని తగ్గించకుండా బరువు తగ్గలేరు. ఆఖరుగా ఈ డాక్టర్స్, మేము డాక్టర్స్గా క్వాలిఫైడ్ డాక్టర్స్ చెప్పే ఆహార నియమాలు, పద్ధతులు, కొన్ని మందులు, ఆ హార్మోన్ సంబంధించిన సమస్యలకి మందులు, ఇవన్నీ కరెక్ట్గా వాడితే ఇప్పటివరకు నా అనుభవంలో 90% పైగా 10 నుంచి 20-30 కేజీల వరకు తగ్గిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అంతేగాని, కానీ దీంట్లో చాలా ఓపికగా చేసిన వాళ్ళు, సానుకూల దృక్పథంతో చేసిన వాళ్ళే తగ్గినారు. అంతేగాని అనుమానంతో, భయాలతో, నమ్మకం లేకుండా ఊరికూరికే ట్రీట్మెంట్లు, ఆయుర్వేదిక్ అని, నెక్స్ట్ హోమియోపతి అని, హబ్బా లైఫ్ అని, అలాగే ఈ మూలిక వైద్యాలు అనేసి ఇలా ఊరికే మారుస్తూ ఉంటే మాత్రము ఫలితం సరిగ్గా ఉండదు. కరెక్ట్గా ఓపికగా రెగ్యులర్ విజిట్స్ చేస్తూ కరెక్ట్గా ట్రీట్మెంటు, దానికి సంబంధించిన టెస్టులు, దానికి సంబంధించిన పద్ధతులు ఫాలో అయిన వాళ్ళకి చాలా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓన్లీ 5-10% వాళ్ళకే బరువు తగ్గే బేరియాట్రిక్ లేదా మెటబాలిక్ సర్జరీ చేస్తాను. 90% పైగా వాళ్ళకి ఈ డైటరీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ద్వారా ఖచ్చితంగా అధిక బరువు నుంచి ఉపశమనం పొందవచ్చు. సో ఈ వీడియో ద్వారా నేను ఈ 9
చాలా అతి ముఖ్యమైన నిజాలని ఈ బరువు సైన్స్కి సంబంధించిన రహస్యాలను మీ ముందుంచాను. హోప్ మీ అందరికీ ఇది లాభపడుతుందని నేను ఆశిస్తున్నాను. నమస్కారం.